విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ పౌర సేవల దినోత్సవం. ఉద్యోగులు సమిష్టిగా పనిచేస్తూ పునరంకితం కావాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్. ప్రతిజ్ఞ చేయించిన డిఆర్ఓ గణపతిరావు. అన్ని శాఖల ఉద్యోగులు సమిష్టిగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి పాత్రను రాజ్యాంగ బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ కులం అనే భావన ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లో 16వ జాతీయ పౌర సేవల దినోత్సవానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ జేసీ హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల సమిష్టి కృషి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గుర్తింపు కోసం పని చేయకూడదని, మంచి పని చేస్తే గుర్తింపు దానంటదే వస్తుందని అన్నారు. ప్రజలకు సేవలు అందించగలవనే నమ్మకాన్ని సాకారం చేయడం కోసం ఎన్నో ఒత్తిళ్లు ప్రలోభాలను అధిగమించాల్సి ఉంటుందని అన్నారు. ఒత్తిడిని అధిగమించి ప్రజలకు పౌర సేవలు అందించడంలో సమన్వయం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు. మనందరం సమిష్టిగా పనితీరు చూపడం ద్వారా జిల్లాకు మంచి పేరు వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పౌర సేవల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ధూపం రవికుమార్ మన నేషనల్ సివిల్ సర్వీసెస్ డే జరుపుకుంటున్న 2006 నుంచి ఇది మన ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు 21 ఏప్రిల్ని ఎందుకు సెలెక్ట్ చేశామంటే 21 ఏప్రిల్ 1947 ఆ రోజు మన అప్పుడున్న హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మెట్ క్యాఫే హౌస్లో అక్కడ ఉన్న సివిల్ సర్వెంట్ టాప్ సివిల్ సర్వెంట్ని అడ్రస్ చేశారు. ఆ అడ్రస్ని ఒక కమామరేట్ చేయడానికి ట్రిబ్యూట్ కోసం ఈ 2006 నుంచి 21 ఏప్రిల్ డేట్ సెలెక్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తాం. సో సివిల్ సర్వీసెస్ అని సివిల్ దాంట్లో పబ్లిక్ అనేది మేము అందరూ కూడా ఇవాళ ఇంకొకసారి ఆలోచించుకోవాలి. అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం కూడా మనకి ఇంకా కొంత అంటే ఏం చేయొచ్చు మనము అనేది సింపుల్ గా చెప్పాలంటే అందరూ కూడా ఇప్పుడు ఎంటైర్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ ఈవెన్ కంట్రీ కానీ మనం కాన్స్టిట్యూషన్ మేరకే నడుపుతూ ఉన్నాం. సో కాన్స్టిట్యూషన్ ఇస్ ద బేసిక్ బుక్. ఇంకా ఏదన్నా మనం ఏదో ఒక రూపంలో కాన్స్టిట్యూషన్కి లింక్ చేస్తాం. సో లింక్ చేస్తున్నప్పుడు మేము అక్కడ అది కూడా ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ పెద్దది చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మేము అంత దూరం వెళ్ళకుండా అట్లీస్ట్ ఆ ప్రియాంబుల్ ప్రియాంబుల్ పోర్షన్ ఉంటుంది కదా. సో ప్రియాంబుల్ పోర్షన్లో మీకు అంటే ఎటువంటి దేశంగా మనం తయారవ్వాలి, ఎటువంటి ఒక సొసైటీగా సమాజం